ఈ రాష్ట్రంలో బాలికలపైన ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో గాని దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్ళు అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతి స్థిమితం లేని వాళ్ళని లేకుండా ఎవరిని వదలపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు ఎప్పుడు కూడా జరిగిండు. దానికి ఈ అసమర్థ ప్రభుత్వం, ఈ అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు అండ్ హోం మంత్రి గారు కారణం కాదని నేను అడుగుతున్నాను. ప్రజలంతా ఇక్కడ అల్లల్లాడిపోతున్నారు. గుర్రలో అతిసార వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు, ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం, తగలబెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఎప్పుడు వీకెండ్ అవుతుందా, ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్దామా, లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్. ఫ్రైడే అయితే చాలు హైదరాబాద్ కి వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈరోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఒక పక్క బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలపెట్టి ఆ బాబ ప్రాణాల కోసం మృత్యుతో పోరాడి ఈరోజు వరకు ఈరోజు చనిపోయింది. కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు, డిప్యూటీ సీఎం కి ఎటువంటి బాధ లేదు, హెచ్ఎం కి హోమ్ మినిస్టర్ కి ఎటువంటి బాధ లేదు. వాళ్లకి లైఫ్ ఎంజాయ్ చేయాలి, పవర్ ఎంజాయ్ చేయాలి. ఇంతకన్నా సిగ్గుచేట మరొకటి ఉందని నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇంత మంది మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా, ఆ కుటుంబాలకి పరామర్శ లేకుండా, వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా రియాలిటీ షో అన్స్టాపబుల్ అనుకుంటూ చేసుకుంటుంటే ఇంతకన్నా దురదృష్టకరం ఏ రాష్ట్రానికైనా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటారా నేను అడుగుతున్నా. మొన్నటికి మొన్న అత్తాకోటల్ని హిందూపురంలో ఏ విధంగా రేప్ చేశారు, అసలు వినటానికే భయంకరంగా. గ్యాంగ్ రేప్ చేస్తే హిందూపురంకి ఇంతవరకు వెళ్లలేదు, ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు, కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్స్టాపబుల్ అని రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళగా మేము ఓట్లు వేసామని చెప్పి జనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత బాధ్యత లేని వాళ్ళు, ఇంత అసమర్థంగా మేము ఎన్నుకున్నది అని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. నిజంగా ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఇలాగే కనుక చేస్తూ ఆడపిల్లల్ని రక్షించే కార్యక్రమాన్ని పక్కన పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అన్యాయం అయ్యాయో ఆ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం వాళ్ళకి అండగా చేయాల్సినవన్నీ చేయాలి. ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే బద్వేలు అమ్మ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా ఆ పిల్లోడికి ఉరి శిక్ష వేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా మరి బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.